ఆమె ఓ ఎస్ఐ, కానీ ఆమె నోరు తెరిస్తే అన్నీ బూతులే. అమ్మాయి మిస్సింగ్ అయిందంటూ కంప్లైంట్ ఇస్తే నోటికిచ్చినట్లు మాట్లాడింది. ఎవడితో పోయిందో ఎవడికి తెలుసు. మీ అమ్మాయి కనిపించకపోతే విషం తాగి చావండి అంటూ ఉచిత సలహా ఇచ్చింది. ఇంతకీ ఆ లేడీ ఎస్ఐ ఎవరు, ఏమిటా కథ? ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు ఎస్ఐ వరలక్ష్మి ఓవరాక్షన్తో ఓ కుటుంబం అంతులేని ఆవేదన అనుభవిస్తోంది. మా అమ్మాయి కనిపించడం లేదు మేడం అంటూ కంప్లైంట్ ఇస్తే నోటికొచ్చినట్లు తిడుతూ ఆ దంపతులను క్షోభకు గురి చేసింది. సాటి మహిళని కూడా చూడకుండా దుర్భాషలాడుతూ వేధింపులకు దిగింది నల్లచెరువు ఎస్ఐ వరలక్ష్మి. నువ్వు ఎవరితో పోయావో, నీ కూతురు ఎవరితో పోయిందో ఎవరికి తెలుసు అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతోందని ఆ మహిళ వాపోతోంది. నీ కూతురు కనిపించకపోతే మమ్మల్నేం చేయమంటావు, వెళ్ళి విషం తాగి చావండి అంటూ బెదిరిస్తోందని ఆ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ అమ్మాయి కనిపించడం లేదని 6 నెలల క్రితం కంప్లైంట్ ఇచ్చిన నల్లచెరువు ఎస్ఐ వరలక్ష్మి పట్టించుకోవడం లేదంటున్నారు ఆ తల్లిదండ్రులు. పైగా పురుగుల మందు తాగి చావండి అంటూ తమకు ఉచిత సలహా ఇస్తోందని వాపోతున్నారు. తమను బెదిరిస్తూ నిందితులకు వత్తాసు పలుకుతోందని అంటున్నారు ఆ బాధిత దంపతులు. తమ అమ్మాయి ఎక్కడుందో కనిపెట్టేందుకు తామే స్వయంగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టామని, అయినా ఆమె ఎక్కడుందో ఏమైపోయిందో తెలియడం లేదని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఆ బాధిత దంపతులు. నల్లచెరువు ఎస్ఐ వరలక్ష్మిపై గతంలోనూ అనేక ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు బాలిక మిస్సింగ్ ఇష్యూలో కూడా ఎస్ఐ వరలక్ష్మిపై ఆరోపణలు వస్తున్నాయి. మాకు యాడికి వినే న్యాయం జరగలే. 5 లక్షలు ఖర్చు పెట్టుకున్నాం. ఇక్కడ మాత్రమే నల్లచెరువు పోలీస్ స్టేషన్ మాత్రమే 5 లక్షలు అయింది. మళ్ళీ బెంగళూరు కల్లా కార్లు తీసుకొని పెట్రోల్ పోసుకొని మా మనుషులు తీసుకొని పోయినాం సార్. మాకు ఎవరు మాకు సంధించలేదు, మాకు ఏ న్యాయం జరగలేదు సార్. కార్లు పోయాక వచ్చాక పెట్రోల్ వాళ్ళకి లార్జీలు పనుకుండే లార్జీలు భోజనం తినే వాడు నాగభూషణ నాయుడు అని పెద్దలంపల్లి వాడు చేసిండే. మాకు వాడు మా బామర్ది వాడు కేశవగాడు, మా బాబుని పిలిచి పిల్లలా వాడు కేశవగాడు వచ్చి నాగభూషణ బామర్ది పెద్దలంపల్లి. 6 లక్షలు మాదయింది. వాళ్ళకు రూపాయి పెట్టిన నల్లజరు ఎస్ఐ మేడం కలిసి తింటే అడుగుతాము. వాళ్ళకు రూపాయి అయినలా మా భూమి కుదపెట్టి పెట్టినాం సార్. మేము బోర్ కింద భూమి కుదపెట్టేసి ఆయుధం పెట్టేసి వైట్ పేపర్ మీద సంతకాలు పెట్టించుకొని 4 లక్షలు తెచ్చినాం ఒకరి దగ్గర. బంగారు దగ్గర ఒక దగ్గర పెట్టేసి 1 లక్ష రూపాయలు తెచ్చినాం. 16 తేదీ ఫిబ్రవరి 16 తేదీ మా పెట్టు పోయింది. పోయి కంప్లీట్ ఇచ్చినాడు మేడం అని. నా కొడుకు ఇచ్చినాడు 19 తారీఖు. 20 తారీఖు కట్టేసింది కేసు. ఎత్తద్దు బండి నువ్వు. ఫస్ట్ ఫుల్ ట్యాంక్ పోయింటే 4000 రూపాయలు ఫుల్ ట్యాంకే వచ్చేసాడు. ఫుల్ ట్యాంక్ 4000 మళ్ళీ తిరగ వచ్చి ఒక 5 లక్షలు ఖర్చు అయింది. నల్జీరు ఎస్ఐ 3 లక్షలు ఖర్చు పెట్టినామా. నేను బయట తిరిగినా బయట 2 లక్షలు బెంగళూరు కల్లాంతలాగా తీసుకొచ్చినాము. ఆడ మా పిసిని పెట్టుకొని మా వానరు అంటే ఆడ పెట్టుకొని 7 నెలలు పడింది. చెక్కలంతా పెద్ద మెట్రిషన్ మట్టిస్తాడు. ఇప్పుడు కేసు కూడా ఉంది, గాడి కూడా నల్జీరు ఉంది. ఇంత ఖర్చు పెట్టించి ఇంత బాధపడతాయితే ఇప్పుడు డేస్ పాస్ లేకపోతే ఆయన ఎందుకు మాట్లాడతాను. నిన్ను మేడం వచ్చి ఇప్పుడు మాట్లాడతావు. ఏం మేము చేసే పరిస్థితి వానికి ఇప్పుడు డిగ్రీ అయిపోయింది. వానికి ఇప్పుడు కట్టాల డబ్బులు లేను. ఏం నేను నచ్చిన నోరు కొట్టుకుందా లేకపోతే ఏం చేసే పరిస్థితి? మేమేం పర్లేదా సావాలంటే సావండి. మాకేమే నీ కూతురు ఏడాది తెచ్చుకుంటుందా, నీ పిల్లలు ఏడాది తెచ్చుకుంటుందా కావాలి ఉండాలి. నల్లీ వేసయ్యా చెప్తా కొడతా లంజ అంటే పెడుతుంది. మమ్మల్ని వచ్చి కింద కొంత పెట్టుకుంది. ఇట్లా కాలం ముందు కూర్చొని పెట్టింది నా మమ్మల్ని. ఇద్దరు నా మొగుడు నరసింహలో కూర్చో ఉంటుంది మాట మాట్లాడితే. అంటే మాకు న్యాయం సార్ ఎందుకు ఉండే సార్? చచ్చిపోతా మేడం పడదాకంటే ఇట్లా ముక్కితే చచ్చిపో అంటే అంటుంది.